వచ్చేటట్టు కొంచెం పైకి ఉండాలి కదా మనకి సబ్జెక్ట్. ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రతి విలేజ్లో మినరల్ వాటర్ సప్లై ఉంది. ఇక్కడ నుంచి మనం ఏమైనా తీసుకుంటే ఏంటి మన గురించి ఏంటి వాటర్ అమృత బాండం అమృత పాణి అమృత బాండ గారు కోనేరు బావి ఓటబావి పేరు ఏదైనా పాణి మాత్రం నిజంగా అమృతం. ఈ అమృతం లాంటి పాణి ఎక్కడుందో చెప్పమంటారా? గుంటూరు నుంచి కొండవీడికి వెళ్లే రహదారిలో ఫిరంగిపురంలో చుట్టూ చెరువు మధ్యలో బావి. ఈ బావి నుంచి ఈ ఫిరంగిపురమే కాకుండా చుట్టూ ఉన్న 4 గ్రామాల ప్రజలు ఈ బావికి వచ్చి నీటిని తోడుకుని వెళ్తుంటారట. ఫ్లోరిన్ రహిత బావి. ఈ బావి వాటర్ ఎలా ఉన్నాయంటే ఎలాంటి ప్యూరిఫికేషన్ చేయకపోయినా ఎలాంటి ఫిల్టరైజేషన్ లేకపోయినా ఓట బావి. ఓటతో ఈ బావి నిరంతరం మినరల్ వాటర్ మించి అద్భుతమైన టేస్ట్ తో ఈ వాటర్ ఉంటాయట. బాగా సమ్మర్లో కూడా బగబగ వండే ఎండల్లో కూడా ఈ బావి నుంచి నీరు ఏమాత్రం తరిగిపోదట. వందల మంది ఇక్కడికి వచ్చి బకెట్లతో ఆ బావికి చేదలుగా వేసుకుని తోడుకుని వెళ్తా ఉన్నారు. దాదాపు 50 సంవత్సరాల నుంచి చుక్క నీరు కూడా తరగకుండా కంటిన్యూగా ప్రజల దాహార్త తీరుస్తూనే ఉందట ఈ బావి. నిజంగా వేసవి కాలంలో కూడా నీటి మట్టం తగ్గకుండా ఉందంటే నిజంగా ఈ బావి గొప్పతనం ఏంటో మనం తెలుసుకోవచ్చు. అర్ధరాత్రి 1 గంట నుంచి క్షణం తీరిక లేకుండా చుట్టుపక్కల 4 గ్రామాల ప్రజలు వచ్చి ఈ నీటిని తోడుకుని వెళ్తూ ఉంటారట. అంటే వేరే గ్రామాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి నీటిని తోడుకుంటూ వెళ్తున్నారంటే ఈ పరిసర ప్రాంతాలకు వాటర్ సమస్య ఉందని మీరు భావించవచ్చేమో. కాదండి, ఈ గ్రామాలకు ఎలాంటి వాటర్ సమస్య లేదు. కానీ ఈ బావి వాటర్ అంత టేస్టీగా ఉంటాయి, ఫ్లోరిన్ రహితంగా ఉంటాయి, అద్భుతంగా ఉంటాయి. కాబట్టే మినరల్ వాటర్ కంటే ఇంకా బాగుంటాయనే ఉద్దేశంతో ఇక్కడ నుంచి తోడుకుని వెళ్తూ ఉన్నారట. ఫ్రెండ్స్, ఎవరైనా మీరు ఈ బావిని చూడాలనుకుంటే ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి, ఆ వాటర్ టేస్ట్ చేయండి, మీ మధురానుభూతిని పంచుకోండి అందరితో. అమృతపాణి అమృత బాండం అమృత బాండాగారం ఊట బావి కోనేరు బావి పేరు ఏదైనా పానీయం మాత్రం అమృతం. జయహో కోనేరు బావి, జయహో ఊట బావి.
అదే కరెక్ట్. నా వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఎనేబుల్ చేసుకోండి, అందరూ ఒకసారి నోటిఫికేషన్ అందుకోండి. థ్యాంక్ యూ. అలా ఆంధ్రప్రదేశ్. అలా ఆంధ్రప్రదేశ్. వన్ సెకండ్. అలా ఆంధ్రప్రదేశ్.